अध्यक्ष अध्यक्ष गौरव मंत्री वर्य लक्ष्मीनायडु गारु मात्लाडेटप्पुडु प्रतिपक्ष नेता जगन मोहन रेड्डी गारिनि नुव्वु नुव्वु अनि मात्लाडुतारु अदि करेक्ट कादु अध्यक्ष एंदुकंटे सभा सांप्रदायाल्नि मनं पाटिंचवलसिन अवसरं उंदि अध्यक्ष अट्लागे जगन मोहन रेड्डी गारु गौरव मुख्यमंत्री गारिनि मात्लाडेटप्पुडु कूडा మర్యాదపూర్వకంగా మాట్లాడితే సభా సాంప్రదాయాలు బాగుంటాయి అధ్యక్ష అది తమరి ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష నేను ఇంకా క్లోజ్ చేయలేదు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక క్లోజ్ చేయలేదు అధ్యక్ష గౌరవ మంత్రి వర్యులు దయచేసి వారిని పూర్తవలసిందిగా అధ్యక్ష నేను గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకులను ఎప్పుడే సంపాదిస్తాను అధ్యక్ష ఒకవేళ స్పీడ్ లో నువ్వని వస్తే తప్ప అధ్యక్ష నేను ఎప్పుడు అలాగే అన్న అధ్యక్ష నాకు అలవాటు కూడా లేదు నేను గౌరవనీయులైనటువంటి ప్రతిపక్ష నాయకులనే సంబోధిస్తాను ఇప్పుడు కూడా ఒకవేళ స్పీడ్ లో ఏదైనా వస్తే వెనక్కి తీసుకోండి అధ్యక్ష అందులో ఏం పొరపాటు ఏం లేదు అది అది విజ్ఞత అధ్యక్ష చాలా ఉందాతనం ప్రదర్శించారు అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా డబ్బు ఉందని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష చాలా పుష్కలంగా ఉన్నట్టు ఆయన ఏమన్నా మంత్రివర్యులు ఏమన్నా చూశారా ఆయన దగ్గర అదొకటి క్లారిఫికేషన్ చేయాలి రెండోది అధ్యక్ష మీరు గుట్టండి బాబు నేను మాట్లాడుతున్నాను ఆయనతో మాట్లాడుతున్నాను రెండోది అధ్యక్ష మన పార్టీ మారలేదని సీట్ నాకు ఇక్కడ ఇచ్చారు రెండోది అధ్యక్ష మన రాజేంద్రనాథ్ రెడ్డి గారు రాష్ట్రం అంధకారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని వెలుగులు నింపిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనిని కూడా వ్యతిరేకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష అందరికీ తెలుసున్న విషయం 22.5 మిలియన్ యూనిట్లు షార్ట్ ఫాల్ లో ఉన్నప్పుడు అరే ఈరోజు ఆయన ఇంట్లో కానీ ఆఫీసుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కానీ ఆఫీసుల్లో కానీ కరెంటు తోటి ఎయిర్ కండిషనర్ రూమ్ తోటి ఎయిర్ కండిషనర్స్ పెట్టుకుని చేయడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి వారికి అందరూ కూడా ప్రతిపక్ష నేతలు కూడా ప్రతిపక్ష సభ్యులు కూడా అందరూ కూడా ఒకసారి మన ధన్యవాదములు తెలుపుకోవాలి కానీ డిస్కామ్ని కూడా ఇలాగా వాళ్ళు మంచి పనులు చేస్తున్నప్పుడు మాత్రము దయచేసి ప్రతిపక్షాన్ని కూడా మనము జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఒక క్లారిటీ అధ్యక్ష మా విష్ణు కుమార్ రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 100 కోట్లు ఉంది నన్ను చూశారన్నాడు నేను చూడలేదు అధ్యక్ష కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు 43,000 కోట్ల రూపాయలు జప్తు చేసింది అధ్యక్ష ఇదేదో నేను చేసింది కాదు అధ్యక్ష ఇదేదో నేను కేసులు పెట్టింది అధ్యక్ష కాదు కదా అధ్యక్ష ఈరోజు సిబిఐ 11 కేసులు పెట్టిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 43,000 కోట్ల రూపాయలు జప్తు చేసిన మాట వాస్తవమా కాదా ఆయనే చెప్పాలి అధ్యక్ష ఎక్కడ మాట్లాడలేదు ఆ విషయం నేను ఆ విషయం చెప్తున్నాను అధ్యక్ష ఏదో నేను చూశాను నేను లెక్క పెట్టాను అన్నా లేదు ఈరోజు ఒక విషయం అధ్యక్ష నేను స్పష్టంగా ఒక విషయం అడుగుతున్నాను రెండు వేల అధ్యక్ష ఒక విషయం అధ్యక్ష 2004లో రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పోటీ చేసినప్పటికీ వారి యొక్క పరిస్థితి ఏంటి 5 సంవత్సరాల్లోనే ఈ ఆస్తులను ఎలగొచ్చాయంటే దానికి సమాధానం లేదు అధ్యక్ష బెంగళూరులో ప్యాలెస్ సెలెక్ట్ కట్టారు ఈ రోజు లాసెస్ పాండ్ లో ప్యాలెస్ సెలెక్ట్ కట్టారు ఈ ఆస్తులన్నీ ఎలగొచ్చాయంటే ఎక్కడ సమాధానం చెప్పడానికి ఎక్కడ విషయం లేదు అధ్యక్ష ఆ విషయాలే చెప్పాను అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్లీజ్ బి సీటెడ్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు నో ప్లీజ్ బి సీటెడ్ నో దిస్ నాట్ కరెక్ట్ ఐ సీ లెట్ హిమ్ స్పీక్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎస్ మాట్లాడారు కదండి ఓకే
చూడండి ఈ కల్చర్ మారాలండి ఈ ప్రతిపక్ష సభ్యులు మీ లీడర్ మాట్లాడితే కూర్చుంటారు సీట్ లో ఇంకెవరు మాట్లాడినా కూర్చో ఇది మంచి సంప్రదాయం కాదండి ప్లీజ్ లిసన్ ప్లీజ్